ఈ కథ రాంపూర్ది. రాంపురం ఒక చిన్న సిటీ. ఆ సిటీలో ఒక కాలనీ ఉంది, నందన్వన్ కాలనీ. నందన్వన్ కాలనీ చాలా అందమైన, స్వచ్ఛమైన, శాంతివంతంగా ఉండేది. కాలనీలో చాలా రకరకాల అందమైన ఇళ్ళు. ఆ ఇళ్ల ముందు పచ్చని చెట్లు ఉండేవి. కాలనీ వాతావరణం చాలా మంచిగా, ప్రశాంతంగా ఉండేది. కాలనీలో సొంతిల్లు వాళ్ళు, అద్దెవాళ్ళు, డాక్టర్, టీచర్ అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉండేవారు. కాలనీలో చిన్నపిల్లలందరూ స్కూల్కెళ్ళేవారు. సెలవు రోజుల్లో పిల్లలందరూ చెట్లతోటి ఆడుకునేవారు. ఒకరోజు విషయం, శ్యామ్లాల్ గారు వారి ఇంటి ముందు తన భార్య కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయనకి మార్కెట్ వెళ్లాల్సి ఉంది. ఇక్కడికి మగన్లాల్ వచ్చారు. ఆయన శ్యామ్లాల్ తో మాట్లాడటం మొదలుపెట్టారు. ఎలా ఉన్నారు శ్యామ్లాల్ గారు, హడావిడిగా ఉన్నారే. అవునండి, బాగున్నాను. మీ సంగతి ఏంటి, ఎలా ఉన్నారు? బానే ఉన్నామండి. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అడగండి. మీరు మీ ఇల్లు అద్దెకిస్తానన్నట్టున్నారు. మా బావమర్ది ఫ్రెండ్ ఒక అతను ఇక్కడ ఉండడానికి వస్తానన్నాడు. అతనికి ఇవ్వగలుగుతారా? అరే అయ్యో, మదన్ లాల్ గారు లేట్ అయ్యారు. మీరు ఏమైంది, ఎవరికైనా ఇచ్చేశారా మీరు? అవునండి, ఇచ్చేసా ఒక ముసలావిడికి. పాపం ఒక్కతే ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే ఏదైనా ఉంటే దానితో బతుకుతోంది. నేను అనుకున్నా ఇద్దాం, ముసలావిడితో ఇబ్బంది ఉండదు అని. అవునా, సరే పర్వాలేదులేండి. కానీ ఎక్కడా ముసలావిడ, కనిపించడే లేదు. అరే ఇంకా రాలేదండి ఆవిడ. కేవలం సామాను పెట్టి డబ్బులు ఇచ్చి వెళ్ళింది. ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. అరే లక్ష్మి త్వరగా రా, ఈ ఆడవాళ్ళు ఎప్పుడూ లేట్ చేస్తూ ఉంటారు, బజార్కి వెళ్ళాలి. ఒక ఆదివారం విషయం, మధ్యాహ్న సమయం. అక్కడున్న వాళ్ళందరూ భోజనం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళ చిన్నపిల్లలంతా చెట్ల కింద కూర్చుని ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు వాతావరణం అంతా మారిపోయింది. వీచే గాలి ఆగిపోయింది. ఉష్ణోగ్రత పెరిగింది. ఆకాశంలో కాకులు కావు కావు అంటూ ఉన్నాయి. వాతావరణం విచిత్రంగా మారింది. అక్కడున్న చిన్న చిన్న పిల్లలు ఇబ్బంది పడసాగారు. అబ్బా చాలా వేడిగా అనిపిస్తుంది నాకు. వేడిగా ఉంటే షర్ట్ ఇప్పేసేయ్. విప్పేయినా? వద్దు వద్దు, అమ్మ తిడుతుంది నన్ను. పిల్లలకి టక్ టక్ అని సౌండ్ వచ్చింది. ఈ టక్ టక్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? పద చూద్దాము. పిల్లలు రోడ్డు మీదకొచ్చి చూశారు. అక్కడ రోడ్డు మీద ఒక ముసలావిడ కర్ర సాయంతో మెల్లిగా నడుచుకుని వస్తోంది. ముసలావిడి కర్ర మళ్ళీ మళ్ళీ జారుతోంది. ఆవిడ జాగ్రత్తగా నవ్వుతూ నడుస్తోంది. ఓ ఎంత మంచిదో ఈ ముసలావిడ, పద వెళ్దాం ఆమె దగ్గరికి. ఇంకేముంది, పిల్లలందరూ పరిగెత్తుకుంటూ అమ్మమ్మ అమ్మమ్మ అని ఆవిడ దగ్గరకు వెళ్లారు. పిల్లల్ని చూసి ఆవిడ నవ్వింది. ఇక్కడ చాలా మంది పిల్లలున్నారు, భలే మజా వస్తుందిలే. మీరిప్పుడు ఇక్కడే ఉండబోతున్నారా? అవును, నేను ఇక్కడే ఉంటా. మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెడతాను కూడాను. పిల్లలందరూ ఆవిడ మాటలు విని గట్టిగా నవ్వారు. నేను ఆ ఎదురుకుండా ఉన్న శ్యామ్లాల్ ఇంటికి వెళ్ళాలి. పదండి, మేము వదిలిపెడతాం మిమ్మల్ని. చింటూ ఆవిడ కర్ర తీసుకుని పెద్దావిడికి చెయ్యందిచ్చాడు. నడిపించసాగాడు. మిగతా పిల్లలందరూ కూడా వెనకాల నడవసాగారు. ఇంట్లోపలికి వెళ్తూనే చింటూ అన్నాడు, ఇప్పుడు మేము వెళ్ళి ఆడుకుంటాము. అప్పుడే వెంటనే ఆ ముసలావిడ గట్టిగా అరవసాగింది. పిల్లలందరూ భయపడిపోయారు. నవ్వుతూ నవ్వుతూ ఆ ముసలావిడ పెద్ద దెయ్యంలా మారింది. ఎవర్ని వదలను, ఎవర్ని వదలను. దెయ్యాన్ని చూసి మిగతా పిల్లలు పరిగెత్తారు. కానీ చింటూ పరిగెత్తలేకపోయాడు. ఎందుకంటే అతని చెయ్యి ముసలావిడ పట్టుకుంది. వదిలు నా చెయ్యి, వదిలిపెట్టు మమ్మీ, మమ్మీ వదిలిపెట్టు. అప్పుడే వెనకాల నుంచి చింటూ వాళ్ళ అమ్మ వచ్చింది. చింటూ చింటూ. వెంటనే దెయ్యం ముసలావిడలాగా మారిపోయింది. చింటూ చెయ్యిని వదిలేసింది. చెయ్యి వదలడంతో చింటూ గబగబా పరిగెత్తి ఇంటి బయటికి వెళ్ళిపోయాడు.
క్షమించండి, పిల్లలు కొంచెం అల్లరి చేస్తారు. మీరిక్కడికి వచ్చి మంచి పనిచేశారు, ఏమన్నా కావాలంటే అడగండి. ఇంకేముంది, ఆ ముసలావిడ కాలనీలో ఉంటూ ఉంది. అందరి ముందు మంచిగా నటిస్తూ, పిల్లల ముందు మాత్రం భయంకరంగా దెయ్యంలాగా. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఆ దెయ్యం అక్కడికి వెళ్తుంది. ఎవరో ఒక పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి తీసుకుని వచ్చేది. పిల్లవాడు గట్టిగట్టిగా అరుస్తాడు, మిగతా పిల్లలు కూడా గొడవ చేస్తారు. వాళ్ల పెద్దవాళ్లు రాగానే ముసలావిడ రూపం మార్చి అబద్ధాలు చెప్పేది. చూడండి పిల్లలు, నా లాటి ఎక్కడో దాచేశారు, ఎవ్వరూ చెప్పట్లేదు, ఎక్కడ పెట్టారో ఏంటో. పిల్లలందరూ కలిసి ముసలావిడ గురించి ఇంట్లో చెప్పారు. వాళ్ళెవరూ పిల్లల్ని నమ్మలేదు. కానీ ఒక రోజున జరగాల్సిందే జరిగింది. హఠాత్తుగా చింటూ మాయమైపోయాడు. అందరూ చాలా వెతికారు, కానీ ఎక్కడా దొరకలేదు. నాకు తెలుసు చింటు ఎక్కడున్నాడో, నేను చూపిస్తారండి. పిల్లలందరూ ముసలావిడింటికెళ్లారు. అక్కడ చింటూని ఒక రూమ్లో కట్టేసి ఉంచింది. ఇంకా చింటూని భయపెడుతోంది. మీ అమ్మ చెప్పింది నువ్వు చాలా అల్లరి చేస్తావని. ఎక్కడికి పోయింది నీ అల్లరి? ఖబర్దార్, నేనొక పెద్ద దెయ్యాన్ని, పిల్లల్ని కొరుక్కు తింటాను. ప్లీజ్ వదిలిపెట్టు నన్ను, ప్లీజ్ నన్ను దయచేసి వదిలిపెట్టు. పిల్లలందరూ వచ్చి చింటూని చూసి వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. పదండి మమ్మీ డాడీకి చెప్దాము. వద్దు, వాళ్ళు వస్తే కనుక ఈ ముసలావిడ మళ్ళీ ఏదో ఒక అబద్ధం చెప్తుంది. అయితే మరి ఏం చేద్దాం ఇప్పుడు? చింకి తన మొబైల్ ని తీసింది. మొబైల్ లో వీడియో తీసింది. కాలనీ గ్రూప్ లో వీడియో పోస్ట్ చేసింది. వీడియో చూసి కాలనీ వాళ్ళందరూ ఆ ఇంటికొచ్చారు. వాళ్ళందరూ కలిసి ఆ దెయ్యాన్ని నుంచి చింటూని కాపాడారు. ఇప్పుడు ఇక నువ్వు నీ రూపం మార్చాల్సిన అవసరం లేదు దెయ్యమా. నీ అసలైన రూపం మా అందరికీ తెలిసిపోయింది. మేము ముందు చిన్నపిల్లల్ని నమ్మలేదు, కానీ మంచిదైంది ఈ మొబైల్ వల్ల. కొట్టండి ఇవని. అప్పుడు కాలనీ ఆడవాళ్ళందరూ కలిసి ఆ దెయ్యాన్ని బాగా చితక్కొట్టారు. దెబ్బలు తిన్న తర్వాత ఆ ముసలి దెయ్యం కాలనీ నుంచి శాశ్వతంగా పారిపోయింది.